స్వరూపం శాంతి, తలపులే అశాంతి. మనం సహజ సిద్ధంగా ఆత్మవస్తువులం. శాంతి మన సహజ స్వరూపంగా ఉంది. తలపులే మనకు అనాత్మ భావనను కలిగించి అశాంతికి కారణమవుతున్నాయి. నేను దేహం అన్నది మన తొలి తలపు. మిగిలిన అన్ని తలపులకు అదే మూలం. నేను దేహం అనుకోగానే దాని అవసరాల కోసం జీవనం తప్పదు. జీవనం కోసం ఆత్మ మనసుగా వ్యక్తమవుతుంది. జీవనంలో మనసు సహజంగా కదిలితే శాంతిగా ఉంటుంది. కానీ తలపుల వల్ల విరుద్ధ భావాలు కలిగి ఆ శాంతి మాయమవుతుంది. విరుద్ధ భావాలుగా వ్యక్తమయ్యే తలపులను త్రుంచివేస్తే మనం ఆత్మస్వరూపులుగానే ఉంటామని శ్రీ భగవాన్ సెలవిస్తున్నారు. తలపు అంటే తెలిసిన సమాచారం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మన వద్ద ఏ సమాచారం ఉండదు కనుక ఏ తలపులు రావు. వయసు పెరిగే కొద్దీ ప్రపంచంలోని విషయాలను భాషగా నేర్చుకుంటాం. అవే జ్ఞాపకాలుగా ముద్రితమై తలపులకు కారణమవుతాయి. చిన్నతనంలో పిల్లవాడికి తన తండ్రి ఆఫీసు నుంచి ఆలస్యంగా రావడానికి కారణం తెలియదు కనుక ఊహించలేదు. ఒకసారి బస్సు పంచర్ అయినందువల్ల ఆలస్యమైందని తెలుసుకుంటాడు. మరోసారి తండ్రి రావడం ఆలస్యమైతే అందుకు బస్సు పంచరే కారణమని అనుకుంటాడు. తండ్రి వచ్చి తన స్నేహితుని ఇంటికి వెళ్ళినందువల్ల ఆలస్యమైందని చెప్తే పాత సమాచారంతో పాటు ఇది కూడా జ్ఞాపకంగా నమోదవుతుంది. ఒక్కోసారి తండ్రి ఆలస్యానికి బస్సు పంక్చర్ గానీ స్నేహితుల ఇంటికి వెళ్ళడం గానీ కారణమని భావిస్తాడు. వీటినే తలపులు అంటారు. ఇలా మనలో జ్ఞాపకంగా నమోదైన సమాచారంలో నుండి మనసులో వచ్చినదే తలపు. ముందు తలపు పుట్టి ఆ తరువాత అది ఆలోచనగా మారుతుంది. ప్రతి వారికి వ్యవసాయం గురించి, వైద్యం గురించి, పూజ గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగాల గురించి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. మనకు పొలం నుండి వచ్చే ధాన్యం తినాలని ఉంటుంది, కానీ పొలం దున్నాలని అనిపించదు. రైతుకే ఆ భావన కలుగుతుంది. అలాగే మనకు దైవం గురించి తెలుసు, ఆయన ఇచ్చే వరాలను కావాలనుకుంటున్నాం, కానీ ఆయన్ను దర్శించుకోవాలని అనిపించడం లేదు. ఎవరైతే దైవాన్ని చూడాలని తపనతో ఉంటాడో అతన్నే భక్తుడని అంటారు. ఏ తలపు బలంగా ఉంటే జీవనం ఆ దిశగా సాగుతుంది. ఒక పని చేయాలనిపించేలా చేసేది, మరొక పని వద్దనిపించేలా చేసేది తలపే. 1000 జపం చేద్దామని కూర్చుంటాం, కాళ్ళు నొప్పులు పుడుతుంటే ఇలా ఉత్కృష్టపడుతూ పూజలు చేయకూడదని చెప్పారు కదా అన్న సూక్తి గుర్తుకు వస్తుంది. జపం ఆపాలనుకుంటాం, మరియు అనుకున్నంత జపం చేయకపోతే అనుకున్న కోరికలు ఎలా తీరతాయి అని అనిపిస్తుంది. వెంటనే బలవంతంగానైనా చేయాలని అనుకుంటాం. ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఆపటం లేదా అనే గుర్తుకు వచ్చి జపం ఆపాలనుకుంటాం. ఇదంతా ఎందుకంటే చివరికి మనం అనుకున్నది చేయడానికే. మనలో ఏ తలపు బలంగా ఉంటే దానితో ఈ సంఘర్షణ ఆగిపోతుంది. జపం విషయమే కాదు, లౌకిక విషయాలైనా అంతే. ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనిపిస్తుంది, ఇప్పుడంత డబ్బు ఎక్కడిదని గుర్తుకు వస్తుంది. సెకండ్ హ్యాండ్లో తక్కువకే వస్తుంది కదా అనుకుంటాం, మళ్ళీ రిపేర్ వస్తుందేమోనని సంశయిస్తాం. ఇన్స్టాల్మెంట్లలో కొత్తదే కొనుక్కుందాం అనిపిస్తుంది. ఇలా మనకు తెలిసిన సమాచారం తలపుల రూపంలో మనల్ని ఆలోచించకుండా ఉండనీయటం లేదు. ఈ తలపులే మన సహజ శాంతిని భంగపరుస్తున్నాయి. నేను దేహం అని మొదలైన తలపులు నేను దేహం కాదని నిర్ధారణ అయితేనే ఆగుతాయి. అప్పుడు కానీ మన స్వరూపమైన శాంతి మనకు అర్థం కాదు. నిద్రలో ఏ సమాచారం ఉండదు కనుక తలపులు రావు. కనుక ఆలోచనే లేదు, ఇక అశాంతి అన్న ప్రశ్నే రాదు. వికల్పం అనే లక్షణం వల్ల అవసరం లేని తలపులు పుట్టి మనసును వేధిస్తుంటాయి. అప్పటికి అవసరం లేని జ్ఞాపకాలు గుర్తుకు రావడాన్నే వికల్పం అంటారు. వాటినే విరుద్ధ భావాలని కూడా అంటారు. బండి మీద పోతున్నప్పుడు తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతం రాగానే మనకు కూడా యాక్సిడెంట్ అవుతుందేమోనని అనిపిస్తుంది. అదే అక్కడ గతంలో ప్రమాదాలు జరిగినట్లు తెలియకపోతే ఆ ఆలోచనే రాదు. ఒకసారి అబార్షన్ అయిన స్త్రీకి ప్రతి కాన్పులోనూ ఈ భయం వెన్నంటే ఉంటుంది. ఇంట్లో చక్కగా పనిచేసుకుంటున్న ఒక అవిటి బాలిక పాఠశాల వెళ్లాల్సి రాగానే తోటి విద్యార్థులతో పోల్చుకుని న్యూనత చెందుతుంది. వికల్పం వల్ల కలిగే ఈ విరుద్ధ భావాలకు తలపులే మూల కారణంగా ఉన్నాయి. ఇలాంటి విరుద్ధ భావాలను రాకుండా నిరోధించేందుకే ఆధ్యాత్మిక సాధనలో జరిగే ధ్యాన ప్రక్రియను ఉపయోగిస్తారు. ధ్యానం అంటే అప్పటికి మనం ఉంచదలుచుకున్న తలపును ఉంచి మిగిలిన వాటిని పూర్తిగా నిరోధించడం. రామయ్య అనే రైతు పొలాన్ని చక్కగా దున్ని కలుపు మొత్తం పీకివేసి విత్తనాలు చల్లుకున్నాడు. కానీ పంట కాలం మధ్యలో వచ్చిన కలుపును తొలగించలేదు. దాంతో అనుకున్నంత దిగుబడి రాక బాధపడ్డాడు. అది గమనించిన కృష్ణయ్య అనే రైతు పక్క రైతు విషయం పూర్తిగా అడిగి తెలుసుకున్నాడు. పొలం దున్నినప్పుడు మాత్రమే కలుపు తీసేస్తే సరిపోదని, పంట కాలం మధ్యలో కూడా వచ్చిన కలుపును వచ్చినట్లు తీసేయాలని చెప్పాడు. మన ధ్యాన ప్రక్రియ రామయ్య కలుపు తీయించినట్లుగా ఉండకూడదు. కృష్ణయ్యలాగా వివేకంతో ఉండాలి. అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చున్నంతసేపు ఇతర ఆలోచనలు ఆపితే ప్రయోజనం లేదు. జీవనంలో అశాంతికి గురి చేసే విరుద్ధ భావాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. జీవనంలో అప్పటికి అవసరం లేని తలపులను, అవసరానికి మించిన ఆలోచనలను గుర్తించి తొలగించుకునేందుకు ధ్యానం ఒక అభ్యాసంగా ఉపయోగపడాలి. చంటిపిల్లకు భవిష్యత్తులో చేయాల్సిన పెళ్లి గురించి ఆలోచించడం
అవసరానికి మించిన ఆలోచన. రేపు ఏ కూర చేయాలని రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటే తీరా వంట చేసే సమయంలో నిద్రపోవాల్సి వస్తుంది. ధ్యానంలో ఆలోచనలు ఆపేది ఎందుకంటే జీవితంలో వాటిని ఆపటం నేర్చుకునేందుకు. తలపుల వల్లనే ఆత్మభావనకు దూరం అవుతున్నాం. విరుద్ధ భావాలు రానప్పుడు మనం ఆత్మలో ఉన్నట్లే. మనకు విరుద్ధ భావాలు రాని స్థితే ఆత్మానుభవం. వివేకంతోనే ఈ విరుద్ధ భావాలను ఆపుకోవాలి. కోమాలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చినా తన పేరు తాను గుర్తుపట్టకపోతే ఇంకా తెలివి రాలేదనే అంటాం. అందుకు కారణం అతనిలో విరుద్ధ భావమే. ఆ విరుద్ధ భావమే ఇప్పుడు మనల్ని వేధిస్తుంది, మనం ఆత్మస్వరూపం అని గుర్తించకుండా చేస్తుంది. తలపుల్లో నుండి దేహభావం పోతే గాని విరుద్ధ భావం పోదు. తాత్కాలికంగా జరిగే ఉపశమనం వల్ల ఉపయోగం లేదు. బీపీ లక్షణాలతో ఉన్న వ్యక్తి నిద్రపోయినంతసేపు ప్రశాంతంగా ఉన్నా తిరిగి లేవగానే అతని రోగ లక్షణాలు బయటపడతాయి. అలానే ధ్యానం పేరుతో తాత్కాలికంగా మన గుణాలను నిద్రపుచ్చటంతో సరిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. ఆ గుణాలను శాశ్వతంగా మన జీవనంలో లేకుండా చేసుకోవాలి. భగవాన్ బోధించిన విచారణ మార్గం అర్థం చేసుకుని ఆచరిస్తే మనం ఆ శాశ్వత ఫలాన్నే పొందుతాము. శ్రీ రమణ భగవాన్. శాంతి సౌఖ్యాలు నీ స్వభావం, ఆత్మసిద్ధికి తలపులు ఆటంకాలు. ధ్యానం గాని చిత్త ఏకాగ్రత గాని ఆటంకాలను తొలగించేవే గాని ఆత్మసిద్ధినిచ్చేవి కావు. ఆత్మకు వేరుగానున్నదెవరు? ఎవరు ఉండరు. ఆత్మ నైజమే శాంతి. అట్టి శాంతి కనపడదనే భావన ఆత్మస్వభావానికి విజాయితీయమే కానీ వేరు కాదు. ధ్యానాభ్యాసము ఇట్టి విరుద్ధ భావాలను నివారించుటకే. తలపు వచ్చి రాక మునిపే దాన్ని త్రుంచివేయడం మంచిది. తలపులు ఈడ్చుకెళ్లిన చోటుకల్లా పోరాదు. ఆత్మను మరిచినప్పుడే నీకు దేహబుద్ధి కలిగేది. కానీ ఆత్మను మరవడం సాధ్యమేనా? నీవే ఆత్మవనే దాన్ని మరిచేదెలాగా? ఒక ఆత్మ మరొక ఆత్మను మరవడం అంటే ఆత్మలు రెండు ఉండాలి. అది అసంబద్ధం. ఆత్మకు కృంగలేదు. అది అసంపూర్ణం కాదు, అది నిత్యానందం. తద్విరుద్ధమైన భావన నిస్సారం, నిలకడలేనిది. తలపులను త్రోసిపుచ్చి ధ్యానం మాత్రం దేనికి? నీవే ఆత్మ. ఆత్మస్థితిలో ఉంటే సరి, చేయవలసింది తలపుల నుండి విముక్తుడువు కావడమే. అనారోగ్యం ధ్యానాన్ని అడ్డుతున్నదని నీ భ్రమ. ఈ నిరుత్సాహ కారణమేదో చూడు, అదే దేహాత్మ బుద్ధి. అనారోగ్యం ఆత్మక దేహానికా కదా? దేహానికే కదా. ఈ జబ్బు తన్ను పట్టి పీడిస్తున్నదని దేహమేమైనా మొరపెట్టుకున్నదా? ఆ పని చేస్తున్నది నువ్వు. ఎలా భ్రమ చెంది నిన్ను నీ దేహంతో అన్వయించుకున్నావు గనుక. అసలు దేహమే ఒక తలపు. నీవు సహజంగా ఉండిపో. నిరుత్సాహానికి కారణమే లేదు